वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल मनम तेलुगु विद्यार्थी अन्न शीर्षिकना विविध कॉम्पिटेटिव एग्जाम्स की उपयोगपड़े विधंगा तेलुगु कंटेंट नी अंदिस्तू वस्तुन्नाम। गत वीडियो लो अंटे 101वा एपिसोड लो मनम तेलुगु वाक्य विज्ञानम नुंची 30 बिट्लनु डिस्कशन चेयडम जरिगिंदी। इप्पुडु ई वीडियो लो మరికొన్ని బిట్స్ని డిస్కషన్ చేద్దాం। 32వ బిట్ నుంచి మరో 30 బిట్లను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం। చూడండి 31వ బిట్, అయ్యో, ఆహా, అరే ఇలాంటి పదాలు ఉన్న వాక్యంని ఏమంటారు? చూడండి, అయ్యో, ఆహా, అరే ఇలాంటి పదాలు ఉన్నటువంటి వాక్యంని ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యార్థక వాక్యాలు అని చెప్పి అంటారు। అయ్యయ్యో, అయ్యో, ఆహా, అరే అంటే ఇక్కడ చివరికి చూడండి, ఏదైనా ఒక వాక్యంలో ఎక్స్క్లమేటరీ మార్క్, ఇది ఆశ్చర్యార్థకమైనటువంటి ఇది ఈ గుర్తు కనుక ఉన్నట్టయితే దీన్ని ఇటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యం అని చెప్పి అంటారు। 32వ బిట్టు చేయకూడని పనిని చేయకూడని పనిని తెలియజేయు వాక్యంని ఏమంటారు? జవాబు నిషేధార్థక వాక్యం అని చెప్పి అంటారు। చేయకూడని పనిని తెలియజేయు వాక్యంని ఏమంటారు అని బిట్టు వస్తే నిషేధార్థక వాక్యం అని అంటారు। ఉదాహరణకి అటువైపు వెళ్ళొద్దు, చాలా ప్రమాదం అంటే అటువైపు వెళ్ళొద్దు అంటే ఒక పని చెయ్యకు అని చెబుతున్నాం। అలాగే మాట్లాడకండి అంటే ఒక పని చెయ్యొద్దు అని చెబుతున్నాము। పరిగెత్తకండి, గొడవ పెట్టకండి, ఈ విధంగా చేయకూడని పనులు తెలియజేస్తే దాన్ని నిషేధార్థక వాక్యం అంటారు। ఇకపోతే అనుమతిని తెలియజేయు క్రియారూపాలని ఏమంటారు? అనుమతిని తెలియజేయు క్రియారూపాలని అనుమత్యర్థక వాక్యాలు అని చెప్పి అంటారు। దయచేసి నేను వెళ్ళొచ్చా, నేను లోపలికి రావచ్చా, నేను ఒకసారి మీతో మాట్లాడొచ్చా, ఈ విధంగా ఏదైనా ఒక అనుమతి తీసుకుంటూ మనం మాట్లాడుతూ ఉంటే లేదా అనుమతి తీసుకుంటూ మనం రాస్తూ ఉంటే, సో ఒక వాక్యంలో అనుమతి పెర్మిషన్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే అటువంటి వాక్యాలని అనుమత్యర్థక వాక్యాలు అని చెప్పి అంటారు। అది నేను మీతో మాట్లాడొచ్చా, నేను మీ పెన్నుని ఒకసారి తీయొచ్చా, నేను మీ పుస్తకాన్ని ఒకసారి తీసుకోవచ్చా, ఈ విధంగా ఏదైనా ఒకటి అనుమతి కోసం అంటే అనుమతితో ఉన్నటువంటి వాక్యాలని అనుమత్యర్థక వాక్యాలు అని చెప్పి అంటారు। 34వ బిట్ చూడండి, రవి నన్ను పని చేసుకొనిచ్చాడు లేదా పని చెయ్యనిచ్చాడు అంటే రవి పెర్మిషన్ ఇవ్వడం వల్ల నేను పని చేసుకోగలిసాను, ఆయన పెర్మిషన్ ఇవ్వకపోతే నేను పని చేసుకునేవాడిని కాను, కాబట్టి రవి నన్ను పని చెయ్యనిచ్చాడు, ఇది అనుమతి, ఇటువంటి వాక్యాలని అనుమత్యార్థక వాక్యాలు అని చెప్పి అంటారు। 35వ బిట్టు సమాధానంని కోరు వాక్యాలని ఏమంటారు? సమాధానాలని కోరుతున్న వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అని చెప్పి అంటారు। ఎక్కడికి వెళ్ళావు అంటే ప్రశ్న వేశాం, సో ఎక్కడికి వెళ్ళావు అనగానే అవతల వ్యక్తి సమాధానం చెప్పాలి, లేదా ఎప్పుడు వస్తావు, లేదా ఊరెప్పుడు వెళ్తున్నావు, లేదా స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తున్నావు, లేదా ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, ఈరోజు నువ్వు విశాఖపట్నం వెళ్తున్నావా, నేను ఈరోజు అంటే నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు, నువ్వు ఆ పని ఎందుకు చేశావు, ఇలా సమాధానంని అవతల నుంచి రాబెట్టు వాక్యాలని
ప్రశ్నార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. 36వ బిట్టు విధి లేదా ఆజ్ఞను గురించి, విధి లేదా ఆజ్ఞను గురించి తెలియజేయు వాక్యాలను ఏమంటారు? జవాబు విద్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. విధి గురించి లేదా ఆజ్ఞను గురించి తెలియజేయు వాక్యాలని విద్యార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. 37వ బిట్టు ఇంచు ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడు వాక్యాలని ఏమంటారు? చూడండి, ఇంచు అన్న ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలని ప్రేరణార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. ప్రేరణార్థక వాక్యాలు, ఇంచు అన్న ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలని ప్రేరణార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. అలాగే కొను అన్న ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలని ఆత్మార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. కొను ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలని ఏమంటారు అని బిట్టు వస్తే ఆత్మార్థక వాక్యాలు అంటారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే 39వ బిట్టు వానలు కురిస్తే పంటలు బాగా పండును, ఇది ఏ రకమైన వాక్యం? వానలు కురిస్తే పంటలు బాగా పండును, ఇది హేతువార్థక వాక్యం, ఇది హేతువార్థక వాక్యం. 40వ బిట్టు ఒక విషయంని ఖచ్చితంగా తెలిపే వాక్యంని ఏమంటారు? ఒక విషయంని ఖచ్చితంగా తెలిపే వాక్యంని నిశ్చయార్థక వాక్యం అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి, వానలు కురిస్తే అంటే ఒక పని జరిగితే, ఒక పని జరిగితేనే మరో పని జరుగుతుంది, మొదటి పని జరిగితేనే రెండో పని జరుగుతుంది, ఇటువంటి వాటిని హేతువార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. ఒక విషయంని ఖచ్చితంగా తెలిపే వాక్యంని నిశ్చయార్థక వాక్యం అని చెప్పి అంటారు. 41వ బిట్టు రాజకీయాల వల్ల బాధపడేది సామాన్యులే, రాజకీయాల వల్ల బాధపడేది సామాన్యులే, ఇది ఏ రకమైనటువంటి వాక్యం? అది ఇది నిజమే కదా, ఇప్పుడు పైనటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి రాజకీయాల వల్ల క్రిందనున్న సామాన్యులు బలవుతూ ఉంటారు. అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపేటటువంటి వాక్యం, అంటే ఇటువంటి వాటినే ఖచ్చితంగా తెలిపేటటువంటి వాక్యాలు అని చెప్పి అంటారు. దీన్ని నిశ్చయార్థక వాక్యం అని చెప్పి పేర్కోవచ్చు. రాజకీయాల వల్ల బాధపడేది సామాన్యులే, ఇది వాస్తవానికి ముమ్మాటికి నిజం. 42వ బిట్టు భాగవతం పోతన చేత రాయబడినది, పోతన చే అలాగే క్రియలో బడినది అని ఉంటే, చే అని ఉంటే, అటువంటి వాక్యాలని కర్మని వాక్యాలు అని చెప్పి అంటారు. కర్మని వాక్యం 42వ బిట్టు భాగవతం పోతన చే రాయబడినది, ఇది కర్మని వాక్యం. భాగవతం పోతన చే రాయబడినది, ఇది కర్మని వాక్యం. 43వ బిట్టు పోతన భాగవతం రచించెను, పోతన భాగవతంని రచించెను, ఇది కర్తరి వాక్యం. చూసారా, పోతన భాగవతంని రచించెను, ఇది కర్తరి వాక్యం. భాగవతం పోతనచే రచింపబడినది, అది కర్మని వాక్యం. అంటే కర్మ ప్రధానంగా ఉంటే అది కర్మని వాక్యం, కర్త ప్రధానంగా ఉంటే అది కర్తరి వాక్యం. ఇప్పుడు కర్త ఎవరో చూడండి, ఇక్కడ పోతన భాగవతం రచించెను అని ఉంది వాక్యం. ఇక్కడ పోతన కర్త, పోతన కర్త, రచించడం అనేది క్రియ, రచించడం అనేది క్రియ, భాగవతం అనేది కర్మ. అంటే కర్త చేత చేయబడినది కర్మ అవుతుంది. అంటే క్రియ అంటే కర్త ఏ పని అయితే చేస్తాడో అది క్రియ, ఆ క్రియ వల్ల జరిగేది ఏంటి? కర్మ. అది ఆ క్రియ వల్ల, కర్త చేసే క్రియ వల్ల జరిగే పని కర్మ. ఇక్కడ పోతన కర్త, పోతన కర్త, భాగవతం కర్మ, రచించెను క్రియ. సో ఇప్పుడు ప్రధానంగా అంటే ఏమని చెప్తున్నాము, పోతన భాగవతం రచించని చెప్తున్నాము కాబట్టి కర్త ప్రధానంగా ఉన్న వాక్యం కాబట్టి ఇది కర్తరి వాక్యం.
అలా కాకుండా ఇక్కడ భాగవతం అనేది కర్మని వాక్యం, భాగవతం అనేది కర్మని వాక్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పోతన కర్త, భాగవతం కర్మ, రచించెను క్రియ. ఇక్కడ భాగవతం పోతనచే రాయబడింది అంటే కర్మని ప్రధానంగా చేసి మనం ఈ వాక్యంని చెబుతున్నాం కాబట్టి దీని కర్మని వాక్యం అని చెప్పి అంటున్నాం. అంటే ఒక వాక్యంలో చేత పడినది అన్న వాక్యాలు ఉంటే, ఈ పదాలు ఉంటే గనక ఇది కర్మని వాక్యం అన్న విషయం మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. 44 బిట్టు, రేపు పాఠశాలకు సెలవు ఉంటుందా ఉండదా? రేపు పాఠశాలకు సెలవు ఉంటుందా ఉండదా? ఇది సందేహార్థక వాక్యం, అంటే డౌట్, డౌట్ఫుల్గా ఉంది. అంటే రేపు పాఠశాలకి రేపు సెలవు ఇస్తారు ఎవరా అని మనం సందేహంని వ్యక్తపరుస్తున్నాం. ఎటువంటి వాక్యాలని అంటే ఒక అంశం అనేది జరుగుతుందో జరగదా, ఉంటుందో ఉండదా, ఇలా ఉంటే వీటిని సందేహార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. 45 బిట్టు, భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు? భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు అని బిట్టు వస్తే త్వార్థకం అంటారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భూతకాలిక అసమాపక క్రియను త్వార్థకం అని చెప్పి అంటారు. 46 బిట్టు, ధాతువుకి ఈ చేర్చడం వల్ల ఏర్పడు క్రియారూపంని ఏమంటారు? జవాబు త్వార్థకం అని చెప్పి అంటారు. ధాతువుకి ఈ చేర్చడం వల్ల ఏర్పడు క్రియారూపంని త్వార్థకం అని చెప్పి అంటారు. 47 బిట్టు, కవిత పాఠం చదివి నిద్రపోయింది. కవిత పాఠం చదివి నిద్రపోయింది, ఇది త్వార్థకం. 48 బిట్టు, వాడు సరిగ్గా చదవక పరీక్ష తప్పిపోయాడు. చూడండి, పాఠం చదివి ఈ అనేది ఉంది, ఈ అనేది ఉంది, చదివి ఇవ్ ప్లస్ ఈ వి. కవిత పాఠం చదివి నిద్రపోయింది, త్వార్థకం. తర్వాత వాడు సరిగ్గా చదవక పరీక్ష తప్పిపోయాడు, ఇది త్వార్థకం. ఇది భూతకాలిక అసమాపక క్రియ అంటే ఏంటి, వాడు సరిగ్గా చదవకపోవడం వల్ల అంటే భూతకాలం జరిగింది చదవకపోవడం అనేది, ఇది అసమాపక క్రియ. చదవక, వాడు సరిగ్గా చదవక, తర్వాత ఏంటి, చదవక అనేది పూర్తిగా లేదు, ఇది అంటే ఎక్కడితో వాక్యము పూర్తి అవ్వలేదు. సో వాక్యము పూర్తి చేయనటువంటి ఇది క్రియ అనమాట. ఇది చదవడం అనేది క్రియ. అయితే ఈ చదవడం అనేది ఏంటి, ఇక్కడ చదవక అంటే క్రియ పూర్తి కాలేదు. ఇలా క్రియ పూర్తి కానటువంటి వాక్యాలని ఏమంటారు, అసమాపక క్రియలు అని చెప్పి అంటారు. సో వాడు సరిగ్గా చదవక అంటే భూతకాలంలో చదవలేదు వాడు, చదవక ఇప్పుడు వర్తమానంలో వాడు ఎటువంటి ఫలితం అనుభవిస్తున్నాడు, పరీక్ష తప్పిపోయాడు. భూతకాలంలో చదవకపోవడం వల్ల ఇప్పుడు వర్తమానంలో వాడు పరీక్ష తప్పిపోయాడు. అది చదవక అనేది ఏంటిది, ఇది అసమాపక క్రియ, భూతకాలిక అసమాపక క్రియ. ఈ భూతకాలిక అసమాపక క్రియ, చదవక అన్నటువంటి భూతకాలిక అసమాపక క్రియ వల్ల పరీక్ష తప్పిపోయాడు, ఇది త్వార్థకం. ఇకపోతే 49 బిట్టు, బిట్ నంబర్ 49 పరిశీలన చేస్తే క్రియకు తూ అనే ప్రత్యయం చేర్చడం వల్ల, క్రియకు తూ అనేటటువంటి ప్రత్యయంని చేర్చినట్లయితే ఏర్పడు వాక్యం శత్రార్థక వాక్యం, శత్రార్థక వాక్యం. 50 బిట్టు, రాజు మెట్లు దిగుతూ జారిపడ్డాడు, ఇది శత్రార్థక వాక్యం. తూ అని ఉంటే అది శత్రార్థకం, ఇది కూడా అసమాపక క్రియ. అంటే మెట్లు దిగుతూ ఉండడం అనేది ఇదేంటిది, క్రియ. అంటే ఈ క్రియ అనేది పూర్తి అవ్వలేదు, ఈ క్రియ అన్నది పూర్తి అవ్వలేదు. దిగుతూ అంటే వాక్యంని పూర్తి చేయటం లేదు. రాజు మెట్లు దిగుతూ జారిపడ్డాడు, సో ఇది కూడా అసమాపక క్రియ. ఈ శత్రార్థకం అనేది కూడా అసమాపక క్రియ. రాజు మెట్లు దిగుతూ జారిపడ్డాడు, ఇది శత్రార్థకం.
ఇకపోతే 51వ బిట్ని పరిశీలన చేసినట్లయితే 51వ బిట్ని చూడండి, వర్తమాన కాల అసమాపక క్రియను వర్తమానపు అంటే వర్తమాన కాలపు అసమాపక క్రియను సూచించే పదాలని శత్రర్థక వాక్యాలు అని చెప్పి అంటారు. బిట్టలు రావచ్చు, వర్తమాన కాలానికి చెందిన అసమాపక క్రియను సూచించే పదాలని ఏమంటారు అని బిట్టు వస్తే శత్రర్థకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధాతువుకు అన్ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే క్రియారూపాలని ఏమంటారు? ధాతువుకి అన్ అన్నటువంటి ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే క్రియారూపాలని తుమున్నర్థకం అని చెప్పి అంటారు. 53వ బిట్టు రమ్య పిలువన్ బోయను, రమ్య పిలువన్ బోయను, ఇది ఏ రకమైన వాక్యం? తుమున్నర్థక వాక్యం. అన్ అన్ పిలువన్ చూడండి, అన్ పిలువన్ ధాతువుకు అన్ అన్న ప్రత్యయం చేర్చడం వల్ల తుమున్నర్థకం అనేది ఏర్పడుతుంది. 54వ బిట్టు జరిగినప్పుడు, జరిగినప్పుడు అనే అర్థం ఇచ్చే క్రియారూపాలని ఛేదార్థకం అని చెప్పి అంటారు. జరిగినప్పుడు అనే అర్థం ఇచ్చే క్రియారూపాలని ఛేదార్థకం అని చెప్పి అంటారు. 55వ బిట్టు ఇనన్, తే, అయితే అనేటటువంటి ఈ ప్రత్యయాలని చేర్చడం వల్ల ఏర్పడే రూపాలని ఏమంటారు అని బిట్టు వస్తే ఛేదార్థకం అంటారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 56వ బిట్టు క్రియారూపాలకు ఇనన్, ఇనన్ క్రియారూపాలకు ఇనన్ అన్న ప్రత్యయం చేరితే ఏర్పడే వాక్యాలు అభ్యర్థకాలు. 57వ బిట్టు వానలు కురిసిన పంటలు పండలేదు, వానలు కురిసిన పంటలు పండలేదు. వానలు కురిసిన అంటే ఒక పని జరిగినా ఇంకో పని జరగలేదు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? మొదటి పని జరిగితే రెండవ పని జరగాలి, దాన్ని హేతువార్తక వాక్యం అంటారు అని మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి, వానలు కురిస్తే పంటలు పండుతాయి, అవి హేతువార్తక వాక్యం అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వానలు కురిసినా అంటే మొదటి పని జరిగినా రెండవ పని జరగలేదు. సో ఎటువంటి వాక్యాలని అభ్యర్థక వాక్యాలు అని చెప్పి అంటారు. ఇక 58వ బిట్టు ఒక పని జరిగినా రెండవ పని జరగలేదు అని చెప్పే వాక్యాలు అభ్యర్థక వాక్యాలు. ఇంతకుముందు చెప్పుకున్నదే ఉదాహరణ. 59వ బిట్టు ఇతరులు చెప్పిన దాన్ని లేదా తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెబితే అది ప్రత్యక్ష వాక్యం అవుతుంది. అంటే తాను లేదా ఇతరులు చెప్పినటువంటి అంశంని ఉన్నది ఉన్నట్లు చెప్తే ప్రత్యక్ష వాక్యం, లేదా వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మన మాటల్లో సొంత మాటల్లో చెప్పినట్లు అయితే దాన్ని పరోక్ష వాక్యం అని చెప్పి అంటారు. ఇవండి ఈ వీడియోలో మరో 30 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే వాక్య విజ్ఞానం నుంచి ఇప్పటి వరకు 60 బిట్లను ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో. ఈ 60 బిట్లు చూస్తూ ఉండండి. మరింత కంటెంట్తో మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తున్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఈ PDFలు కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏం చేయాలన్నది వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు PDFలు రూపంలో ఈ కంటెంట్ అనేది అందుతుంది, సాఫ్ట్ కాపీలు PDFలు అందుతాయి వాట్సాప్ ద్వారా. సరే, వివరాలకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.